ఈరోజు మొదలైన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన సరిగ్గా జరగలేదని ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు దీని మీద మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు మోదీ ఇలా మాట్లాడడం మొదటిసారి కాదని కామెంట్ చేశారు చారిత్రక వాస్తవాల పట్ల ఆయనకున్న నిర్లక్ష్యానికి ఇది ఒక ఉదాహరణ అన్నారు మోదీ తెలంగాణ విరోధి అని పదే పదే తెలంగాణను ఏదో ఒకటి అంటూనే ఉంటారని కేటీఆర్ మండిపడ్డారు అమృతకాల సమావేశాలను పేరు పెట్టి ఇలా విషం చిమ్మడం ఏం సంస్కారం అని విమర్శించారు మోదీకి తెలంగాణ అంటే అంత గిట్టనతనం ఏమిటో అర్థం కాదు అంటూ విరుచుకుపడ్డారు కేటీఆర్ తల్లిని చంపి బిడ్డను తీశారని అజ్ఞానం అహంకారంతో ఇంకెన్నిసార్లు మా అస్తిత్వాన్ని అవమానిస్తారని ప్రశ్నించారు పోరాడి దేశాన్ని ఒప్పించి మెప్పించి సాధించుకున్న స్వరాష్ట్రం మీద మోదీకి ఎందుకంత చులకన భావం ఏంటో అర్థం కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రతిసారి పనిగట్టుకుని మా ఆత్మగౌరవాన్ని గాయపరిచి ఎందుకు ఆనందిస్తారు అంటూ విరుచుకుపడ్డారు కేటీఆర్ గారు ఈడీ ఐటీ సిబిఎల్ను ఎన్డీఏ కూటమిలో చేర్చుకుని ప్రతి పక్షాల మీద ఉసుగొల్పి ప్రభుత్వాలను పడగొట్టడమే పనిగా పెట్టుకున్న మీకే పొద్దున లేచి ప్రజాస్వామ్య సిద్ధులు చెప్పడం విచిత్రమన్నారు కేటీఆర్ డబుల్ ఇంజిన్ నినాదంతో ఊదరగొట్టే మీకు తెలంగాణలో డబుల్ సీట్లు కూడా రావు డిపాజిట్లు పోగొట్టుకోవడంలో బీజేపీ మళ్ళీ సెంచరీ కొట్టడం ఖాయమని కేటీఆర్ ఎద్దేవా చేశారు తెలంగాణ మీద పదే పదే అక్కసు ఎందుకు ప్రధాని అమృతకాల సమావేశాలని పేరు పెట్టి విషం చిమ్మడం ఏం సంస్కారం తెలంగాణ అంటేనే గిట్టనట్టు పగబట్టినట్టు మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా అంటూ మనకు ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ అయితే మోదీ గారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు దీని పట్ల బీజేపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి